నమస్కారం. మొదటి భాగంలో మనం వృత్తాలు అంటే ఏంటో చూసి వృత్తజ్య గురించి కొన్ని గుణాలను నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం సెక్టార్లు అంటే ఏంటో తెలుసుకొని వృత్తాల గురించి ఇంకొన్ని ప్రత్యేక గుణాలను తెలుసుకుందాం. ముందుగా మనం సెక్టరు అంటే ఏంటో చూద్దాం. దీన్ని ఆంగ్లంలో కూడా సెక్టర్ అని అంటారు. ఒక వృత్తాన్ని తీసుకోండి, దాని కేంద్రాన్ని సి అని అనుకోండి. ఏవైనా రెండు వ్యాసార్థాలను గీసుకోండి. ఆ రెండు వ్యాసార్థాలు కలిసి ఆ వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తాయి. ఈ రెండిటిని మనం సెక్టర్స్ అని అంటాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం కేంద్ర కోణాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఈ కోణంగాను, ఇంకొకటి ఈ కోణంగాను. ఈ కోణం 180 డిగ్రీల కంటే ఎక్కువగా తక్కువగా ఉంది, కానీ ఇది 180 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు సెక్టర్లలో చిన్న సెక్టర్ని మనం అల్ప సెక్టరు అని, మరియు పెద్ద సెక్టర్ని మనం అధిక సెక్టరు అని పిలుస్తాము. ఈ రెండు వ్యాసార్థాలు వృత్తాన్ని సెక్టర్లుగానే విభజించడం కాకుండా దాని చుట్టుకొలతను కూడా విభజిస్తున్నాయి. ఇక్కడ కూడా రెండు చాపాలు ఏర్పడ్డాయి. అల్ప సెక్టర్ దగ్గర ఉన్న చాపం అల్పచాపం అవుతుంది, మరియు అధిక సెక్టర్ దగ్గర ఉన్న చాపం అధిక చాపం అవుతుంది. ఇప్పుడు మనం ఆ సెక్టర్ల యొక్క లేదా ఆ చాపాల యొక్క పొడవుల గురించి ఆలోచిద్దాం. వృత్తం యొక్క వ్యాసార్థాన్ని ఆర్ అని మనం అనుకుంటే, ఈ చిన్న కేంద్ర కోణాన్ని మనం తీటా అని అనుకుందాం. అల్ప సెక్టర్లో ఒక బిందువుని డి అని, మరియు అధిక సెక్టర్లో ఒక బిందువుని ఈ అని అనుకుందాం. ఇప్పుడు ఏడిబి చాపం యొక్క పొడవు ఈ తీటా మీద ఆధారపడి ఉంటుంది. ఏడిబి యొక్క పొడవు ఆర్ తీటా అవుతుంది. అంటే ఒక వృత్తంలో రెండు చాపాల యొక్క కేంద్ర కోణాలు సమానమైతే వాటి పొడవులు కూడా సమానమవుతాయి. ఇప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది? ఇది తీటా కాబట్టి అది 2π-θ అవుతుంది. అంటే దాని పొడవు ఆర్ ఇంటూ 2π-θ అవుతుంది. సరిగ్గా గమనించండి, ఈ రెండిటి మనం కూడించినట్లయితే మనకి ఆ రెండు చాపాల యొక్క మొత్తం పొడవు 2πr అని వస్తుంది. అంటే వృత్తం యొక్క చుట్టుకొలతే అన్నమాట. ఇప్పుడు మనం వృత్తజ్యాల గురించి కొన్ని ప్రత్యేక గుణాలను చూద్దాం. ఈ వృత్తాన్ని తీసుకోండి, దాని కేంద్రాన్ని సి అని అనుకోండి. ఏదైనా ఒక వృత్తజ్యాన్ని గీసుకోండి, దాన్ని ఏబి అని అనుకోండి. ఇప్పుడు ఏసి మరియు సిబిలను కలిపి రెండు వ్యాసార్థాలను గీసుకోండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏసీబీ త్రికోణం ఏర్పడింది. ఈ త్రికోణంలో ఏసీ మరియు బీసీల పొడవులు సమానం కాబట్టి ఆ రెండిటికీ ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఏసీకి ఎదురుగా ఉన్న కోణం బి, అలాగే సిబికి ఎదురుగా ఉన్న కోణం సిఏబి. ఈ రెండు కోణాలు సమానం అన్నమాట. ఇప్పుడు ఇంకొక వృత్తజ్యాన్ని తీసుకోండి, కానీ ఈసారి ఆ వృత్తజ్యం కేంద్రానికి కాస్త దగ్గరగా తీసుకుంటాను. మీరు గమనించినట్లయితే ఇందాక చూసిన వృత్తజ్యం కంటే ఇది కాస్త ఎక్కువగా పొడవుగా ఉంది. ఒక వృత్తజ్యం కేంద్రానికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ దాని పొడవు పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ వృత్తజ్యం యొక్క చివరలో వ్యాసార్థాలను గీసుకోండి. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ రెండు కోణాలు సమానమే, కానీ ఇందాక చూసిన కోణం కంటే ఆ రెండిటి విలువ కాస్త తగ్గింది. ఎందుకంటే ఇందాక వృత్తజ్యం చేసిన కేంద్ర కోణం కంటే ఈసారి ఈ వృత్తజ్యం చేసిన కేంద్ర కోణం ఎక్కువ కాబట్టి. మరియు ఒక త్రికోణంలో మూడు కోణాల సంఖ్య ఎప్పుడు 180 ఉండాలి కాబట్టి ఇది పెరిగితే మిగతా రెండు తగ్గాల్సిందే కదా. ఇవన్నీ బట్టి మీరు ఏమని చెప్పొచ్చు? ఒక వృత్తజ్యం యొక్క పొడవు ఎక్కువగా ఉంటే అది చేసే కేంద్ర కోణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సీని కేంద్రంగా కలిగే ఒక వృత్తాన్ని తీసుకోండి, ఆ వృత్తానికి ఒక వృత్తజ్యాన్ని గీసుకోండి.
ఆ వృత్తజ్యం యొక్క చివరలో వ్యాసార్థాలను గీసుకోండి. ఆ వృత్తజ్యం చేసే కేంద్ర కోణాన్ని మనం టీటా అని అనుకుందాం. ఇప్పుడు అదే పొడవు ఉన్న ఇంకొక వృత్తజ్యాన్ని గీసుకోండి. దీనికి కూడా వ్యాసార్థాలను గీసుకోండి. ఇప్పుడు అది చేసే కేంద్ర కోణం ఎంత అవుతుంది? మీరు గమనించినట్లయితే ఇక్కడ రెండు త్రికోణాలు ఏర్పడ్డాయి. ఆ రెండు త్రికోణాలలో ఈ పొడవు మరియు దీని పొడవు రెండూ సమానం, మరియు ఈ నాలుగు భుజాలు కూడా సమానమైనవి. కాబట్టి ఆ రెండు త్రికోణాలు సమానమైనవి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రెండిటిలో ఈ కోణం సమానంగా ఉంటుంది. అంటే ఈ కోణాన్ని కూడా మనం తీటా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వృత్తజ్యం యొక్క పొడవు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ వృత్తాన్ని తీసుకోండి. దాని యొక్క కేంద్రాన్ని సి అని అనుకుందాం. మనకి ఒక వృత్తజ్యం ఇవ్వబడింది మరియు కేంద్రం నుంచి దాని లంబ దూరాన్ని ఇవ్వబడింది. ఇక్కడ ఈ కోణం 90 డిగ్రీలు. మీరు గమనించినట్లయితే ఈ రేఖ ఈ పటానికి సౌష్టవ రేఖ అవుతుంది. కాబట్టి ఏఎం యొక్క పొడవు మరియు బిఎం యొక్క పొడవు సమానం అన్నమాట. ఇప్పుడు మనం ఏబి యొక్క పొడవుని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ముందుగా సిబి మరియు సిఏలను కలపండి. సిబి యొక్క పొడవు ఆర్, ఎందుకంటే అది వ్యాసార్థం కాబట్టి. ఇక్కడ ఏర్పడిన సిఎంబి త్రికోణం లంబ త్రికోణం కాబట్టి మనం బిఎం స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే బీసీ ఇక్కడ హైపోటెన్యూస్ కాబట్టి. అంటే బిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ మైనస్ సిఎం స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే బిఎం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ సిఎం స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ బీసీ అంటే ఆర్ మరియు సిఎం అంటే డి. మరియు మనకు తెలిసినట్లుగా ఏబి బిఎంకి రెండు ఇంతలు ఉంటుంది కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ✕ √ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం వృత్తజ్య గురించి కొన్ని ప్రత్యేక గుణాలను చూద్దాం. సిని కేంద్రంగా కలిగిన ఒక వృత్తాన్ని తీసుకోండి. దానికి ఏబి అనే ఒక వృత్తజ్యాన్ని గీసుకోండి. ఆ వృత్తజ్య యొక్క చివర్లలో సిఏ మరియు సిబి వ్యాసార్థాలను గీసుకోండి. ఇప్పుడు సికి సరిగ్గా పైన వృత్తం మీద ఎక్స్ అనే ఒక బిందువుని తీసుకొని దానికి ఏని మరియు బిని కలిపి ఎక్స్ఏ మరియు ఎక్స్బి రేఖాఖండాలను గీసుకోండి. ఇప్పుడు మనకి ఏబి యొక్క కేంద్ర కోణం తెలిస్తే ఈ కోణాన్ని కనుక్కోగలము. ఆ కోణం ఏబి యొక్క కేంద్ర కోణంలో సరిగ్గా సగం ఉంటుంది. అంటే మనం యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ ఏఎక్స్బి అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ కోణాన్ని కనుక్కోగలమా? ఆ కోణం కూడా ఏఎక్స్బి కోణంతో సమానంగా ఉంటుంది. అంటే అది కూడా ఏసీబి కోణంలో సగం ఉంటుంది అన్నమాట. ఇలా ఈ చాపం మీద మీరు ఏ బిందువు తీసుకొని దాన్ని ఏ మరియు బికి జోడించిన అక్కడ ఏర్పడే కోణం యాంగిల్ ఏఎక్స్బితో సమానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ కోణాన్ని కనుక్కోగలమా? దాన్ని కనుక్కోవడానికి మనం ఈ సూత్రాన్ని వాడాలి. అదేంటంటే ఏఎక్స్బి కోణం మరియు ఏవైబి కోణం రెండింటినీ కలిపితే 180 డిగ్రీలు ఉంటుంది. అధిక చాపం మీద ఎలాగైతే కోణాలు సమానంగా ఉన్నాయో అల్పచాపం మీద కూడా కోణాలు సమానంగా ఉంటాయి. మరియు అధిక చాపం మీద ఉన్న కోణం మరియు అల్పచాపం మీద ఉన్న కోణం రెండింటిని కూడిస్తే 180 డిగ్రీలు రావాలి. మనం ఇందాక చూసిన దానిలో వృత్తజ్య ఒకవేళ
వ్యాసం అయితే ఏమవుతుందో చూద్దాం. ఈసారి విత్తేజాన్ని వ్యాసంగా తీసుకున్నాను. అలాగే ఈసారి మనం చూసినట్లయితే అల్పచాపం అధిక చాపం ఉండవు, రెండు చాపాలు సమానంగా ఉన్నాయి. కింద చాపంలో నేను డి అనే బిందువుని తీసుకొని ఏడి మరియు డిబిని కలిపాను. అలాగే పై చాపంలో నేను ఈ అనే బిందువుని తీసుకుని ఏఈ మరియు ఈబీలను కలిపాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏఈబి మరియు ఏడిబి రెండు సమానంగా ఉండాలి, ఎందుకంటే అవి ఉన్న చాపాలు సమానం కాబట్టి. మరియు ఆ రెండింటి యొక్క మొత్తం 180 డిగ్రీలు ఉండాలి, కాబట్టి ఆ రెండింటి విలువ 90 డిగ్రీలు ఉంటుంది. దీన్నే మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, ఏఈబి ఏసీబీలో సగం ఉంటుంది మరియు ఏసీబీ అనేది 180 డిగ్రీలు, కాబట్టి ఏఈబి 90 డిగ్రీలు అని మనం చెప్పుకోవచ్చు. రెండవ భాగంలో సెక్టర్ల గురించి తెలుసుకొని వృత్తం మరియు వృత్తజ్యాల గురించి కొన్ని ప్రత్యేక గుణాలు తెలుసుకున్నాం కదా. ఇంకా సెలవు. ధన్యవాదాలు.